పాస్టర్ గారు, నేను ఒకరోజు ఇంట్లో ఏదో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను మేము వింటూ ఉన్నాం. కొన్ని విషయాలు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే కూర్చొని వింటున్నాం. వింటుంటే ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పాస్టర్ గారు వచ్చి, పలానా వాళ్ళు ఉన్నారు కదా, మన సన్నిధికి వస్తారు, పరిచర్య చేస్తారు, వాళ్ళ ఇంట్లో పలానా ఆయనకి బాగోలేదట అని ఫోన్ చేశారు, మీతో మాట్లాడదామని ఫోన్ తెచ్చి ఇచ్చింది. ఇస్తే పాస్టర్ గారు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత, సరే నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి స్కూటీ తాళం తీసుకొని ఒకటే బయలుదేరుతుంటే నేను కూడా వస్తానండి అని వెనకెక్కి ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన స్పృహలో లేడు, కోమాలో ఉన్నాడు. ఆరోగ్యం బాగోలేదు అతనికి, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఏమైందమ్మా అని అడిగాడు పాస్టర్ గారు. అని అడిగితే వాళ్ళు చెప్పారు, షుగర్ ఉందన్నయ్య మా ఆయనకి, షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి, దగ్గర దగ్గర 4-5 హాస్పిటల్ తిప్పాం. డాక్టర్లు ఒకటే చెప్పారు, మీ బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసుకోండి. ఏం చెప్పారు చెప్పండి, ఏం చెప్పారు? మీ బంధువులు ఎవరైనా ఉంటే ఫోన్ చేసుకోండి అమ్మా, లాభం లేదు, పెద్ద వయసు అయిపోయింది, షుగరు చాలా దగ్గర దగ్గర 400 పైన ఉంది షుగరు, ఇక ఏదైనా బ్రతకడం కుదరదు, బంధువులకు ఫోన్ చేసుకొని మిగతా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకోండి అన్నారు అన్నయ్య అని అని చెప్పింది ఆమె. చెప్తే పాస్టర్ గారు ఆయన పిలిచాడు. పిలిస్తే అతను పలకట్ల, వాళ్ళు చెప్పారు ఆ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి తలనరాలకి ఇబ్బంది అయిపోయి కోమాలోకి వెళ్ళాడు అన్నయ్య, కంటి చూపు కూడా కనబడట్లేదు, మమ్మల్ని కూడా గుర్తుపట్టట్లేదు, చూపు కనబడట్ల కోమాలోకి వెళ్ళిపోయాడు, చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు అన్నయ్య. బాగున్నప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు, ఖాళీగా సమయం దొరికిందనుకో దేవుణ్ణి స్తుతించడమే పనిగా పెట్టుకునేవాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, అదొక ఆనందంలో ఆయన జీవితం గడుపుతూ ఉండేవాడు అని చెప్పారు. ఎక్కువ ఏ పాటలు పాడతాడమ్మా అని అడిగితే వాళ్ళు ఒక్కొక్కటిగా చెప్తుంటే, మేము పాడుతూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాము, గమనించండి, ఈ పాటలు పాడుతూ ఉంటే ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉండి కోమాలో ఉండి కళ్ళు పనిచేయని ఆ స్థితిలో ఈ పాట ఎక్కడో కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతూ ప్రాణం ఉండాలా పోవాలా అన్న పరిస్థితిలో ఉన్న అతనికి వినబడుతుంది పాట. వినబడతా కాసేపు పాటలు విన్నాడు, తర్వాత ఒక 2 పాటలు పాడిన తర్వాత ఆయన కూడా స్వరం కలిపి పాడడం మొదలుపెట్టాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నేను ప్రారంభ దినాలు, అరే స్తుతిలో ఎంత శక్తి ఉంటుందా, దేవుణ్ణి స్తుతించడంలో ఎంత బలం ఉంటుందా, దేవుణ్ణి స్తుతించే వ్యక్తి జీవితంలో ఎంత మానవాతీతమైన కార్యాలు జరుగుతాయా. మీరు గమనించండి, అప్పుడు పాడుతూ ఉన్నాడు, ఒక్కొక్కటి పాడుతూ ఉన్నాడు, లేచి కూర్చున్నాడు, కళ్ళు కనబడితేనే చక్కగా ఇక మాకంటే బిగ్గరగా పాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.